చిత్రం తబాంగ్ని తెలుగులో గబ్బర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి మంచి విజయం సాధించాడు దర్శకుడు హ్యారీ శంకర్. ఈ సినిమా ఆయన కెరియర్లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. గబ్బర్ సింగ్ తర్వాత హ్యారీ శంకర్ స్టార్ హీరోలతో సినిమాలు చేసినా అవి అంత ఆదరణకి నోచుకోలేకపోయాయి. చివరగా అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో డీజే అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా విడుదలై ఏడాదిన్నర కావస్తున్నా తన తర్వాతి ప్రాజెక్ట్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ జగిర్తాండా సినిమాని తెలుగులో రీమేక్ చేసి మంచి హిట్ కొట్టాలనే కసితో ఉన్నట్లు ఇటీవల వార్తలు రాగా, ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుందట. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని 14 Reels బ్యానర్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో వరుణ్ తేజ్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషించనున్నట్లు సమాచారం. తమిళ వర్షన్లో లక్ష్మీ మీనన్ సరదా క్యారెక్టర్ని తెలుగులో రష్మికతో చేయించాలని అనుకుంటున్నారట. ఇందులో రష్మిక చోరీ చేసే అమ్మాయి పాత్రలో కనిపిస్తున్నప్పటికీ చాలా ఫన్గా ఉంటుందట. జిగిర్తాండ చిత్రం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కగా ఈ చిత్రం పలు జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. వరుణ్ తేజ్ ప్రస్తుతం అంతరిక్షం, F2 చిత్రాలతో బిజీగా ఉండగా రష్మిక డియర్ కామ్రేడ్, నితిన్తో ఓ సినిమా, కన్నడంలో ఓ సినిమా చేస్తోంది. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.